చీవ అతని నోటికి హద్దు లేదు ఎందుకంటే వ్యవస్థలో ఉండకూడని మనిషి అతను అందరికీ తెలిసి ఈ శవ రాజకీయాలు ఎవరు చేస్తారు కోడెల శివప్రసాద్ శవాన్ని పాపం తీసుకెళ్ళి ఒక గంటలో అయిపోయేటువంటి దాన్ని పెద్ద ఊరేగింపు చేసి మా ప్రభుత్వం మీద బురద జల్లి ఆ రోజు మరి అసలైన సెల్ ఫోన్ ఏదయ్యా ఆయన మెసేజ్లు అయ్యి ఏ కారణం చేత ఆయన చనిపోతున్నాడు దానిలో ఆయన పెట్టిన వాయిస్ రికార్డు ఇవన్నీ కూడా ఈ వీడియో ఏమైపోయిందంటే దానికి సమాధానం లేదు సాక్ష్యాలు ఇవ్వడు కానీ ఆరోపణలు మాత్రం చేస్తూనే ఉంటాడు ఎందుకంటే అతని కుళ్ళు బుద్ధి ఎంతసేపు అధికార వ్యామోహం ఎన్టీఆర్ని అట్లాగే చేశాడు కదా ఎన్టీఆర్ని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నానని తీర్మానం చేసి మరీ తొలగించేసి ఆయన చనిపోయిన వెంటనే ఆయన ఫోటోలు పెట్టుకుని ఊరేగుతున్నాడు ఈ మధ్య కూడా చెప్తా ఉన్నాడు అబ్బో ఎన్టీఆర్ మహానాయకుడు అంత గొప్ప ఆలోచన ఉన్నవాడు మరి ఆ రోజు అతని స్టేట్మెంట్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి ఎన్టీఆర్కి అమ్మాయిల పిచ్చింది ఉమనైజరు ఎన్టీఆర్ మతి భ్రమించింది ఎన్టీఆర్కి సరిగా పరిపాలించడం రాదు మరి అందువల్ల ఇతని పరిపాలన మాకు నచ్చదు ఇతనంటే మాకు ఇష్టం లేదు ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్లన్నీ నువ్వేగా ఎన్టీఆర్కి అగనెస్ట్గా ఇచ్చావు ఏమాత్రం సిగ్గు శరము నీకుంటే మళ్ళీ ఆయన ఫోటోలు పెట్టుకుంటారు ఎవరైనా ఏ వ్యక్తి నీకు నచ్చలేదని బయటికి వెళ్ళిపోయావు ఆయన మోసం చేసి ఆయన పార్టీని అంతా లాక్కొని పోయావు చివరికి ఆయన సింబల్ను కూడా నువ్వు ఎంత డబ్బులు ఇచ్చి 2 కోట్లు ఇచ్చి ఆ రోజు కొన్నావు మాకు తెలుసు ఇదంతా కూడా ఢిల్లీ వెళ్ళి మొత్తం నేను ఎంక్వైరీ చేశాను ఇంత నీచ రాజకీయాలు ఈ రాష్ట్రం కాదు కదా భారతదేశం కాదు కదా ప్రపంచంలో మరి ఎవరైనా చేస్తారు అంటే ఎవ్వరు నమ్మలేనటువంటి విషయం అట్లాంటి రాజకీయాలు చేసే వ్యక్తి ఒకే ఒక్కడు ఉన్నాడు అతను ఒక్కడే చంద్రబాబు నాయుడు అదేవిధంగా అతను ఎంత రిచెస్ట్ పర్సన్ 2 ఎకరాల నుంచి వచ్చిన నువ్వు 100 కోట్లు ఎలా సంపాదించావు వీటికి సమాధానం లేదు నిన్న కూడా అంతే కదా 120,000 కోట్లు అసలు ఏమైపోయిందో ఎక్కడ లెక్కలు కూడా తేలకుండా కేంద్ర పార్లమెంట్లోనే స్పష్టంగా చెప్పారు కదా మినిస్టర్ ఏమైపోయింది చంద్రబాబు హయాంలోని ఈ డబ్బంతా కూడా మాయమైపోయిందని మరి చెప్పు వాటికి లెక్కలు చెప్తావా కానీ నిజాయితీగా నిక్కచ్చిగా తన ప్రజల కోసం పేద వర్గాల కోసం నిరంతరం శ్రమిస్తూ అప్పుల్లో ముంచిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని దాన్ని నిలబెట్టుకోవటానికి పాపం ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఆ చిన్న వయసులో 100 కోట్లు మాత్రమే మిగిల్చిపోయావే ఖజానాలు అలాంటి దాన్ని ఈరోజు అతను ఇన్ని స్కీమ్స్ 150 కోట్ల స్కీమ్స్ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఈ ప్రజలకు అందిస్తూ కరోనా టైంలో కూడా ప్రజలను కాపాడుకుంటున్నాడే తండ్రిలాగా టైం ప్రకారం క్యాలెండర్లో టైం ఈ డేట్ ఏదైతే ఉందో ఆ డేటు ప్రకారం ఇస్తానన్న హామీలు మొత్తం కూడా ఇస్తూ ఉంటే రోజుకొక పిచ్చి వార్త నీ మీడియాను అడ్డం పెట్టుకొని ఈ మొత్తం కూడా ఈ కళ్ళకి ఇదేదో వచ్చిందంటారు పసికర్లు వచ్చినటువంటి నీకు నీ మీడియా కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి లోపాలు వెదగటానికి వాళ్ళ బాబాయ్ విషయం అట్లాగే చేశారు కదా ఎవరైనా ఇంట్లో అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు ప్రజల సంక్షేమం కోరుకునేవాడు అటువంటి వ్యక్తి తన బాబాయ్ మరణం ఎట్లా జరిగిందనే సిబిఐ ఎంక్వైరీ వేయమని ఆయన అడిగాడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఆ ఎంక్వైరీలో దోషులను పట్టుకున్నారు వాళ్ళు జైల్లో ఉన్నారు అయినా సరే నీ కొడుకు నువ్వు పనికి మాలని నీ కొడుకు ఎంత అయ్యా నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి వాడి తాహత ఎంత కనీసం ఎమ్మెల్యే గెలవలేనాడు అట్లాంటి వాడు వచ్చి ఏదో పెద్ద జాతీయ ఏది జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు పెట్టారు జాతీయ పార్టీ అనేది మొన్ననే కదా మొత్తం ఈ అసలు లిస్టులో లేని పార్టీలన్నీ అనౌన్స్ చేస్తే అందులో ఫస్ట్ టీడీపీయే ఉంది జాతీయ పార్టీలను తీసేసిన వాళ్ళల్లో అట్లాంటి తీసేసిన పార్టీకి ప్రధాన కార్యదర్శిని చెప్పుకుంటూ ఇంత ఒక్కడుగా సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా తోడొచ్చారా ఏ పార్టీ అని వచ్చిందా నీకు కావాలి కలగూర గంపలాగా ఈరోజు కమ్యూనిస్టులు అంటావు రేపు ఇంకొకళ్ళు అంటావు ఇంతమందిని పెట్టుకొని పవన్ కళ్యాణ్ అంటావు ఇలా పెట్టుకొని అడ్డదారిలో గెలిచేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి నీకు నీ కొడుకు అసలు నైతిక హక్కు ఉందా చూడండి రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి అసలు ఆఖరికి నీ కుప్పం కూడా నీకు మిగలదు అది వాస్తవమైనటువంటి విషయం అందువల్ల ఈ హత్యా రాజకీయాలు ఈ శవ రాజకీయాలు నీకు తెలిసినంతగా ప్రపంచంలో మరి వ్యక్తికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్వచ్ఛమైన మనిషి అందువల్ల వాళ్ళ కుటుంబం చాలా గొప్పది నీ కుటుంబం నీచమైనది ఒక ఉంచ వృత్తిలో బ్రతికేటువంటి నీ కుటుంబాన్ని ఆ కుటుంబంతో పోల్చుకోవటం కూడా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అందుకనే
అంత అల్పమైన బుద్ధులతో పుట్టి పెరిగినటువంటి నువ్వు అదే నీచమైన సంస్కారం అన్నం పెట్టిన చేయిదిని 6 నెలలు గుర్తుపెట్టుకోవాలంటారు. అట్లాంటిది పిల్లనిచ్చి పెళ్లి చేసి నీకు పార్టీలో బాధ్యతగా జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించి ఇట్లా చేసిన పెద్ద మనిషిని ఎవరైనా అలా వెన్నుపోటు పొడుస్తారా? ఎవరైనా ఆయన్ను బ్రతికుండగానే ఆయన శవం చేశావే, సమాధి చేశావే, ఇది నువ్వు తప్ప ఎవరన్నా చేయగలరా? అందువలన నీ నీచ రాజకీయాలు ఎవ్వరు, నువ్వెంత ప్రచారం చేసిన జనం ఎవ్వరూ నమ్మట్లేదు. కుటుంబ విలువలు కాపాడుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందుంటారు. కుటుంబ వ్యవస్థను నాశనం చేయటంలో నువ్వు ముందుంటావు అనే సత్యం అందరికీ తెలుసు. ఈరోజు ప్రత్యక్షంగా కళ్ళ ముందు మనం చూస్తూనే ఉన్నాము. ఎన్టీఆర్ గారు కుటుంబాన్ని ఏ దశకు నువ్వు తీసుకొచ్చావో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. కానీ నేనేం చేయగలను, నిస్సహాయ స్థితి. ఆ సభ్యులే కుటుంబ సభ్యులు నాతో మాట్లాడితే నేను వాళ్ళకి సలహా చెబుదును, కానీ వాళ్ళెవరిని కూడా నా దగ్గరికి రానియకుండా నువ్వు నీ వలయంలోనే పెట్టేసుకుని విష వలయం, వాళ్ళని ఒక్కొక్కళ్ళుగా విషపాములకు గురి చేసినట్టుగా ఒక్కొక్కళ్ళని కాటు వేస్తూ ఉన్నావు నువ్వు. ఇది తొందరలోనే ఆ ఫలితాన్ని నువ్వు కూడా అనుభవిస్తావని హెచ్చరిస్తున్నాను నేను.